చార్జింగ్ పెట్టుకొని సువికి ఫోన్ చేయాలి. అమ్మయ్య చార్జింగ్ ఎక్కింది, అర్జెంట్ గా సువికి ఫోన్ చేయాలి. ఇన ఫోన్ చేస్తున్నాడే. హలో సువి. హలో ఏవండి. ఇందాక చార్జింగ్ అయిపోయి కాల్ కొట్టేందిరా. ఓహో అవునా అండి, ఎక్కడున్నారండి? ఇది మళ్ళా ఫోన్ చేసినట్టుంది. ఇప్పుడే గోల్డ్ షాపింగ్ అయిపోయి ఇంటికి వచ్చాంరా. అవునా, ఎందుకండి? అది అది అమ్మ దగ్గర ఉన్న డబ్బులతో గోల్డ్ బ్యాంగిల్స్ కొంటా అంటే తోడుగా వెళ్ళానరా. అవునా, అయినా మీ దగ్గర ఉన్న డబ్బులతో కొనివ్వచ్చు కదండి. మీకు ఎలాగో పెద్ద జాబ్ వచ్చింది కదా. మధు సువికి నిజం చెప్తాడా లేక అబద్ధాన్నే కంటిన్యూ చేస్తాడా, నెక్స్ట్ పార్ట్ లో చూడండి. సువిని ఎంత అర్థం చేసుకున్నా, నేను గోల్డ్ బ్యాంగిల్స్ కొనిచ్చానంటే తను ఫీల్ అవుతుందేమో అని అనుకున్నా. బట్ తనేమో అమ్మ కొనివ్వచ్చు కదా అనింది. నేను అబద్ధం చెప్పి తప్పు చేశా. ఒక అబద్ధం చెప్పినందుకు ఇంకో అబద్ధం చెప్పాల్సి వస్తుంది ఆఫీస్ కాల్ అని. నేనెందుకు ఇలా చేస్తున్నా? ఏంటి వీడు బోన్ చేయకుండా అంత తొందరగా పనుకున్నాడు? ఏమో వీడు అలసిపోయినట్టున్నాడులే. లేచినప్పుడు వడ్డిస్తే సరి. అమ్మయ్య తెల్లారింది, సువికి అర్జెంట్ గా ఫోన్ చేయాలి. ఫోన్ వస్తుంది. ఇంత పొద్దున్న ఎవరబ్బా? హలో సువి. హలో, గుడ్ మార్నింగ్ అండి. సారీ సువి. ఎందుకండి? నిన్న నేను నీకు ఒక అబద్ధం చెప్పా, అమ్మకు గాజులు నేనే కొనిచ్చా జాబ్ వచ్చిందని. దానికెందుకండి సారీ చెప్పడం? మీరేం చేసినా ఆలోచించి చేస్తారు. నువ్వేమన్నా ఫీల్ అవుతావేమో అని నీకు అలా అబద్ధం చెప్పారా? సారీ రా. మన మధ్యలో సారీలు ఎందుకండి? అత్తమ్మకి ఎవరున్నారండి? మనమే కదా. మనకి ఎవరున్నారండి? అత్తమ్మే కదా. నువ్వు నన్ను ఇంత తొందరగా అర్థం చేసుకున్నావు. నేను నిన్ను అంత తొందరగా అర్థం చేసుకోలేకపోయారా? మీరు అవేం ఆలోచించకండి, ఉంటాను. సరే బావరా. ఏంటైనా చిన్నదానికే ఫీల్ అయిపోతారు. అర్థం చేసుకున్న అర్థాంగి దొరికినంత ఎంత అదృష్టవంతుంది. ఏంటమ్మగారు, చేతులు దగదగా మెరిసిపోతున్నాయి. నా కొడుకు నాకు బంగారు గాజులు కొనిచ్చినాడే, వాడికి పెద్ద జాబ్ వచ్చిందని. ఆ రోజు పోస్ట్ అబ్బాయి లెటర్ ఇచ్చాడు కదా, అదే జాబ్ లెటర్. అవునా అమ్మగారు? కొడుకు ఆ రోజు ప్రమోషన్ లెటర్ వస్తే ఈ రోజు వరకు ఒక స్వీట్ ప్యాకెట్ కూడా వదిలేదు. ముందు నీ పని చెప్తా. హాయ్, గిఫ్ట్లు సర్ప్రైజ్ లు కూడలు వచ్చే వరకు వెళ్ళండి. అంతే అంటావా రంగమ్మ? అంతగా ఇంకేముంది అమ్మగారు? బాగైంది, బంగారు గారు ఉన్న తృప్తి లేకుండా చేసా, లేకపోతే ఈ రంగమ్మకి స్వీట్ ఇవ్వదా? రంగమ్మ చెప్పింది నిజమే. ఏంటి ప్రవల్లి ఆ కవరు? ఇదే అత్తయ్య, సువి కోసం కమ్మలు చేయించా. ఆ కమ్మలు ఇవి. అవునా, ఏది చూపి. ఆ చూపిస్తా అత్తయ్య. సువి ఇక్కడ అత్తయ్య, ఇదిగోండి. సువి లోపల ఉన్నట్టుంది. సువి, సువి. ఏంటమ్మా? నీకోసం మీ అమ్మ ఏదో తెచ్చింది. అవునా అమ్మా, ఏం తెచ్చావు? కళ్ళు ముసుకు. సరే అమ్మా. సువి చూస్తున్నావు? లేదమ్మా. చేయి చాపు. వావ్ అమ్మాయి డిజైన్ నేను పెళ్లి కాకముందు ఎవరో తీసుకుంటుంటే షాప్ లో చూసి చాలా బాగున్నాయి అని అన్నాను, కానీ అక్కడ సేమ్ మోడల్ లేవన్నాడు షాప్ అతను. అవును సువి, నీకు నచ్చాయనే నేను వెళ్ళి షాప్ లో సేమ్ డిజైన్ ఆర్డర్ ఇచ్చా. అవునా అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. మీ అమ్మ కూతుర్లు సంతోషంలో నాకు టీ వేయడమే మర్చిపోయినారు. హలో సువి. హలో ఏవండి. హా చెప్పు సువి. మా అమ్మ నాకు గోల్డ్ ఇయర్ రింగ్స్ కొనిచ్చిందండి. అవునా, ఎందుకురా?
మన పెళ్లికి గోల్డ్ కొనడానికి వెళ్ళినప్పుడు నాకు ఒక ఇయర్రింగ్స్ చాలా నచ్చాయండి. అవి అప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్, అందుకే మా అమ్మ ఆర్డర్ ఇచ్చి మరీ కొనిచ్చిందండి. అవునా, సూపర్. ఒకసారి నాకు పిక్ పెట్టు. ఓకే అండి. వచ్చాయా అండి ఫోటోస్? ఆ పెట్టావారా? చూస్తూనే ఉండు. ఆ వచ్చింది. నాకు గాజులు కొనిచ్చినాడని అది వీడితో కమ్ములు కొనిచ్చుకున్నట్టుంది. సూపర్ మేరాని సెలెక్షన్. థ్యాంక్ యూ అండి. అప్పుడు అలా చేసావు తెలుసా? ఏంటే నవ్వుకుంటున్నారు? మాకు చెప్తే మేము నవ్వుతాంగా. ఏం లేదు నానమ్మా. ఏం సువి, నాకు చెప్పకూడదా? చిన్నప్పుడు సువి చాలా అల్లరిగా ఉండేది కదా అత్తమ్మ, అది గుర్తొచ్చి నవ్వొస్తుంది. సువికి పెళ్ళి అయిపోతే ఎలా ఉంటావో అనుకునేదాన్ని ప్రవళిక నేను. అవునత్తమ్మ, అప్పట్లో అయితే సువిని ఒక్కరోజు కూడా బంధువుల ఇంట్లో వదిలిపెట్టేదాన్ని కాదు, పైగా ఒక్కరోజు కూడా తనని చూడకుండా ఉండలేకపోయేదాన్ని. అదే ప్రవళిక, చాలా సార్లు అనుకునేదాన్ని దీనికి పెళ్ళి అయిపోతే ఎలా ఉంటావో అని. ఇంకా అలవాటు చేసుకోవాలి కదా అత్తమ్మ. అవునులే ప్రవళి, ఏ తల్లిదండ్రి అయినా కానీ కూతురికి పెళ్ళైనాక వదిలి ఉండడం అలవాటు చేసుకోవాల్సిందే. సువి, ఎందుకు నన్ను డల్గా ఉన్నావు? ఆషాఢం అయిపోయినా మాతో రాలేదనే? మా కాలంలో అయితే వేరే ఊరి పోతే ఉత్తరాలే గతి. ఇప్పుడు ఏముంది చెప్పు, నేను చక్క వీడియో కాల్ మాట్లాడుకోవచ్చు. వెళ్ళు. నానమ్మ చెప్పినట్టే నాకు వీడియో కాల్ చేద్దాం. అయ్యి సువి వీడియో కాల్ చేస్తుంది. ఏమండి బాగున్నారా? హా బాగున్నా సువి, నువ్వు బాగున్నావా? హా బాగున్నానండి. మీరేం చేస్తున్నారు? ఆఫీస్ వర్క్ చేస్తున్నారా? అవునా. డిస్టర్బ్ చేశానా? మళ్ళీ చేయనా? హా ఎప్పుడు ఉండే వర్క్ వెళ్ళరా, నువ్వు చెప్పు. ఐ మిస్ యూ అండి. ఐ మిస్ యూ టూ రా. నాకు మిమ్మల్ని చూడాలని ఉందండి. ఇప్పుడు నువ్వు చూస్తున్నా కదా. ఇంకెన్ని రోజులు లేరా? ఓన్లీ 10 డేసే కదా. అరే అండి, తిన్నారా? ఆ తినాలిరా. మీరు ఫస్ట్ వెళ్ళి తినండి. ఆఫీస్ వర్క్ లో పడితే మీరు తినడమే మర్చిపోతారు. ఆ సరే, తింటాను లేరా. నేను మళ్ళీ చేస్తానులేండి. బాయ్. సరే బాయ్. యా కమింగ్ కమింగ్. ఎంట్రీ ఎదిరిపోలా. ఈ చీర బాగుంది కదా మమ్మీ. అవునరా. ఇంకా ఏం మోడల్స్ ఉన్నాయో ఉండు చూద్దాం. ఎవరబ్బా? యో యో పిన్ని బాబాయ్. సువి. పిన్ని ఎలా ఉన్నారు? పిన్ని ఎలా ఉన్నారు బాబాయ్? యా యా గుడ్ గుడ్ సువి. బాగున్నాను సువి, నువ్వు ఎలా ఉన్నావు? ఓ పిన్ని, నేను ఇంత మాట్లాడను. ఏందో ఈ ఆడోళ్ళ పంచాయతీ, ఒక్కరోజే నేను అలా బతకాలనిపిస్తుంది. ఏమైంది సువి? నువ్వు నా పెళ్లికి రాలేదు, నేను అలిగాను. బాగున్నారు మరిది గారు? యా ఫైన్. బుజ్జి కదరా, నా బంగారు కొండ కదరా, మాట్లాడరా. నేను బాబాయ్ నీకోసమే వచ్చాను. అంటే నా కోసం రాలేదా? అబ్బా అక్క, నువ్వు కూడా ఏంటి, వీసా దొరకలేదక్క. నాకు మాత్రం ఉండదా నా బంగారు తల్లి పెళ్లి చూడాలని? అయితే ఓకే. అయినా నేను నీతో మాట్లాడను. నీ పెళ్లికి రాకపోయినా నీకు బోల్డ్ అని పెళ్లి కానుకలు తెచ్చాను రా చూడు. అవునా పిన్ని? థ్యాంక్ యూ పిన్ని. iPhone 15 తెచ్చావా పిన్ని? గిఫ్ట్స్ అన్ని బాగున్నాయి పిన్ని. థ్యాంక్ యూ రా. అవును సువి, మీ అత్తమ్మ మీ ఆయన బాగా చూసుకుంటున్నారా? బాగా చూసుకుంటున్నారు పిన్ని. ఇట్స్ సో హాట్ హియర్. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఏమంది బాబాయ్? వేడి వేడి. మీరు అక్కడ ఐస్గడ్డలలో ఉంటారేమో కదా బాబాయ్. పరువు తీసేసిందిగా. అయినా మీరు బలి పాజ్ గా ఉన్నారు బాబాయ్. అనుకున్నాం మేము ఉండేది అమెరికాలో కదే. పిన్ని చూడు, అమెరికాలో ఉంటున్నా అనకాపల్లి చేస్తలే చేస్తుంది. మేమంతా ఒకే బ్యాచ్లు బాబాయ్, మీలా పాజ్ కాదు. కానీ జ్యూస్ తీసుకోండి మరిది గారు. తీసుకో పూజిత. పిన్ని తీసుకో లడ్డూలు. ఓ ఇట్స్ ఎనఫ్. బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.